అయితే రెడ్డికి కావులు కాస్తున్నా. ఓకే కావులు కాస్తున్నా. వస్తాయిలట్ట. మధ్యలో ఫోన్ ఎక్కడో పడిపోయింది. నా పాము ఎదురు వచ్చింది, ఆ దగ్గర దూకాను. ఇప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు. ఇప్పుడు ఎట్టాడాలి చెప్పు, మాకు గుర్తులేదు. ఒక చేప 50 రూపాయలు, ఒక చేపకే కాకపోతే ఇక్కడ చాలా ఉన్నాయి. ఉండేది ఒక చేపే, నాకు కూడా ఇది. ఆహా రే, హలో గాయ్స్, నేను గంగ తుప్పులపాలెం బీచ్కి వెళ్తున్నాం. రచ్చా ఈరోజు బీచ్లో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. మధ్యలో ఆగాయన ఈ లొకేషన్ బాగుందని ఒకసారి చూడండి. మొత్తం పొలాలే, మంచినీళ్ళు కాలువ, నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. తాతాడా చెక్కలు, చెక్కలతో మంచి వేసుకుని పొనుకో ఉన్నాడు. కదా తాలుకా కావాలా దీన్ని? అంటే రెడ్డికి కావులు కాస్తున్నా. ఓకే కావులు కాస్తున్నా. వస్తాయిలట్ట. ఓకే ఓకే. ఓకే ఇంకెళ్దాం, బీచ్ టైం అయిపోయింది, చీకటి అయిపోద్ది. సరే కదా బాయ్. ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మధ్యలో ఫోన్ ఎక్కడో పడిపోయింది. నా పాము ఎదురు వచ్చింది, ఆ దగ్గర దూకాను. రిటర్న్ వెళ్తున్నాం. ఆ పొలాల కాడ కూడా ఎగిరాను అటు ఇటు, నీళ్ళ పడిపోయిందేమో. ఫోన్ రింగ్ అవుతా ఉంది. ఇక్కడ ఉంది. అయ్యో గంగా ఫోను. తాత ఉంది, బుడదలో పడిపోయి ఉంది. బుడదలో లే, తుడి చేసుకుంటా. అంటే ఇంకొక దగ్గర కానీ ఫోన్ నేను అనుకున్నా కొంచెం ఉనికాడు, ఫోన్ పోయిందని. ఇప్పుడైతే ఇంకా హ్యాపీ, బీచ్కి వెళ్తున్నాం. చాలా ఆనందంగా లేదు. అదే చిన్న ఒక ఆట రా. ఇప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు. ఇప్పుడు ఎట్టాడాలి చెప్పు, మాకు గుర్తులేదు. పక్కన వాళ్ళు అయితే వచ్చాయి. నువ్వు ఓలే వేరే గోలి మిస్ అయిపోయింది. సరే కానీ తగలబలే నీక ఊరే బతి రాజావాడు బతి పడిపోయిందిలే. ఏంది అంత దూరం వెళ్ళావా? ఇప్పుడు బద్దెయ్యాలా? కొట్టాలి బద్దెయ్యా. ఇంకొక దెబ్బ అయిపోయినట్టు రాజేనా? రాజైపోయినా? ఓకే జన వెళ్తున్నా. బాయ్. వెళ్ళాం. థ్యాంక్స్ అన్న. పిల్లగారు మనం మర్చిపోయిన ఆటను గుర్తు చేశారు. నాకు వచ్చు, నేను చిన్నప్పుడు ఆడేది గుర్తులేవు.
పాయింట్ అదే పని వాళ్ళు ఫస్ట్ నువ్వు కథంగానే ఆశ్చర్యపోయారు ఇవన్నీ ఎంత గాడిద లాగున్నాడు అట్ట కొట్టి వస్తున్నాడు అని. బీచ్కి వచ్చేసాం. చేపలా ఇదిగో ఈరోజు ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చినారు. గాయ్స్ ఒకసారి పడవ చూడండి వెనకాల, చాలా పెద్దది. పెద్ద పెద్ద చేపలు పట్టచ్చు. చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ. బీచ్లో ఏం చేస్తున్నావు? సరే బాయ్. ఈ ఆవు పిల్లలు అనుకుంటా ఆడుంది. ఈ అలల శబ్దాలు, ఇక్కడ గాలి అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు అలల శబ్దాలు ఏంటంటే బాగుంది, కానీ నైట్ అయితే అలా ఉండదు, చాలా భయంకరంగా అనిపిస్తుంది. మనకు నైట్ అయితే మాత్రం నాకు నైట్ అంటే చాలా భయం. కానీ మొన్న కోన మల్లేశ్వర కొనకెళ్ళినప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకొని నైట్ వచ్చేసాం. కానీ మేము బీచ్లో నైట్ అంతా ఉన్నాం. శ్రీనివాస సత్రం బీచ్ ఆ వీడియో కానీ ఉంటుంది చూడండి, మీకు నచ్చుతుంది. నైట్ అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే గంగా వచ్చేసాడు. గంగా వెనకాల కుక్కలు కూడా వస్తున్నాయి. మళ్ళీ ఫోన్ పడిపోయింది. ఇట్టే అక్కడ కానీ పొలాల్లో పడిపోయి ఉంటుంది. గంగా అయితే చేపలు తెచ్చేసాడు. ఒక చేప 50 రూపాయలు. ఒక చేపకే కాకపోతే ఇక్కడ చాలా ఉన్నాయి. ఉండేది ఒక చేపే, నాకు కూడా ఇదే. ఆహా రే, నువ్వు తిన్నావు ఆగాగు. ట్రా నువ్వు ట్రా, నువ్వు కాదు నువ్వు ట్రా. సరే ఇదిగో ఈ కుక్కలకి ఏం కదా ముళ్ళు తింటా. అయ్యాక తినేదే అలలు పైన క్లౌడు సరిగ్గా ఉందనా? వాన వచ్చినప్పుడు కాడే బాగుంటుందా బాగోదా తెలియదు కానీ. ఆస్వాదిస్తున్నావా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇట్టి కొట్టండి. ఓకే బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అట్లా వెళ్దాం బాయ్ బాయ్ అని చెప్పి సముద్రంలోకి వెళ్తున్నాం.